వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను సుమహిత. షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు ఒక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి షర్మిల తన శక్తి మేరకు కృషి చేశారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే జగన్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఇప్పటికే జట్టు కట్టాయి. ఈ రెండు శిబిరాల మధ్యనే ఎన్నికల సమరం జరుగుతుంది. దీంతో వైసీపీకి వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీలుస్తుందని వాదన తెర మీదకు వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్సే గళ్లంతైంది. ఉమ్మడి రాష్ట్రం విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విభజన తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. గెలుపు సంగతి తరువాతి విషయం. కనీసం కాంగ్రెస్ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అసలు కాంగ్రెస్ జెండాలు మోసే కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను మర్చిపోయారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గిడుగు రుద్రరాజు చాలా కాలం పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ హోదాలో గిడుగు రుద్రరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర కాలేకపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారాయి. దేశవ్యాప్తంగా బలహీనంగానే ఉన్న దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. దక్షిణాదిన ఐదు రాష్ట్రాలుంటే రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొత్తంగా దక్షిణాదిన బలపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అప్పటి వరకు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ గా ఉన్న సామాజిక వర్గాలన్నీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శిబిరానికి తరలిపోయాయి. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఇటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అటు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షాలుగా అవతరించాయి. మరోవైపు దక్షిణాదిన మరింతగా బలపడే ఆంధ్రప్రదేశ్ లో కూడా సత్తా చాటాలి అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా సామాన్య ప్రజల్లో గుర్తింపు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఈ ఏడాది జనవరిలో షర్మిల పగ్గాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు సినీ నటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాలను టార్గెట్ గా చేసుకుని షర్మిల ప్రచారం ప్రారంభించారు. సహజంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా సామాన్య ప్రజల్లో ఇమేజ్ ఉంది. అంతేకాదు, చెల్లెలై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరుగుతూ షర్మిల చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. పూర్తయినాయా? ఎన్నైనాయి? ఎన్నైనాయి? కనీసం ఐదైనా అయినాయా? పదైనా అయినాయా? ఒక్కటంటే ఒకటన్నా అయిందా? మరిదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజధాని ఏమైంది? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకోతగ్గ ఒక్క రాజధాని ఉందా? అదుగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే, మనకొక్క రాజధాని అయినా ఉందా? మిగిలిందా? మరేం చేసినట్టు చంద్రబాబు గారైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత జగనన్న గారు 5 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా. ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు, మూడు రాజధానిని అన్నారు. పోనీ మూడిట్లో కనీసం మూడు కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఆ ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. ప్రధానంగా చిన్నన్న వివేకానందరెడ్డి హత్య ఎపిసోడ్ ను ప్రధాన అంశం చేసుకుని వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్నారు. దీనితో కడప జిల్లా వరకు షర్మిల ప్రభావం కొంతమేర ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు పక్షాల మధ్య హోరాహోరీ ఎన్నికల సమరం నడుస్తోంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకే జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తోంది. దీనితో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటు టీడీపీ నాయకత్వంలోని కూటమి
కాంగ్రెస్ పార్టీ మధ్య చీలిపోతుందని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ బరిలో ఉండడం వల్ల అంతిమంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకే మేలు జరుగుతుందని రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆటలో అడ్డుపండే. అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా 18వ లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈసారి బీజేపీ జైత్ర యాత్రకు బ్రేకులు వేయడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.